తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మూడవసారి అధికారం గ్యారెంటీ అని అతి విశ్వాసంతో ఉన్న కేసీఆర్ ఓటర్లు షాక్ ఇచ్చారు వంద సీట్లు వస్తాయి అన్న బీఆర్ఎస్కు కు ముప్పై సీట్లకు పరిమితం చేశారు తిలా పాపం తలా పెడికడు అన్నట్లుగా బిఆర్ఎస్ పతనానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా కీలకం రాష్ట్రంలో గులాబీ నేతలు అవినీతికి పాల్పడుతూ అక్రమంగా సంపాదనను పోగేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్న సమయంలో ఒక మహిళగా ఉండి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోవడం సామాన్య జనంలో చర్చనీయాంశంగా మారింది ముఖ్యమంత్రి కూతురిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ తో అటు కేసీఆర్ కు ఇటు బీఆర్ఎస్ పార్టీకి మచ్చ తెచ్చిపెట్టారని పార్టీ నేతల్లోనే మాటలు వినిపించారు ఆ స్కామ్ లో ఆమె ప్రమేయంపై వస్తున్న ఆరోపణల గురించి కేసీఆర్ ఒక్కసారి బహిరంగంగా కామెంట్లు చేయలేదు ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ అది స్కామ్ కానే కాదు ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించిన ఎక్సైజ్ పాలసీ అంటూ వ్యాఖ్యానించారు ఆ స్కామ్ ను ఖండించలేక కవితకు ప్రమేయం లేదనే ప్రకటన ఇవ్వలేక ఆమె తీరును సమర్థించుకోలేక బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒకవైపు ఈ స్కామ్ లో ఆమె ప్రమేయంపై సిబిఐ ఈడీ సంస్థలు ఎంక్వైరీ చేస్తున్న సమయంలో మహిళ బిల్లు అంశాన్ని తెరపైకి తేవడం డైవర్షన్ పాలిటిక్స్ అనే ముద్రపడింది మూడు సార్లు ఈడీ విచారణకు హాజరైన కవితను అరెస్ట్ చేయడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్న సమయంలో కేటీఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లి రాష్ట్ర అవసరాల కోసమంటూ కేంద్ర మంత్రుల్ని కలవడం అనుమానాలకు తావిచ్చింది అర్ధరాత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారనే వార్తలను గులాబీ నేతలు ఖండించిన కవిత కోసమే ఢిల్లీ రాయబారం నడిపారు అనేది జనంలోకి విస్తృతంగా వెళ్లిపోయింది కవిత అరెస్టు కాకుండా బీజేపీతో బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారని బీ టీమ్ గా మారిపోయిందనే వాదనలు బలంగా వినిపించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెపై వచ్చిన ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఇరుకునే పెట్టాయి కవిత అరెస్టు కాకపోవడం ఇటు బీఆర్ఎస్ కి అటు బీజేపీకి కూడా దెబ్బ కొట్టిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు లిక్కర్ స్కామ్ లో ఆప్ నేతలు జైల్లో ఉంటే కవిత మాత్రం బయట తిరగడం ఏంటని పలువురు విమర్శలు చేస్తున్నారు